మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం రాజ్యాంగం చట్టం ఉపేక్షించదు మన చట్టాలు అంత పకడ్బందీగా ఉంటాయి మన రాజ్యాంగం అంత పకడ్బందీగా ఉంటది మనం చూసాం మన పక్కన ఉన్న రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు उत्तर भारत देश मुख्य मुख्यमंत्री चूसा इतने मुगर ने को मंदिर केन्द्र मंत्री चूसा वाल कंट दोपड़ी चेस मे गोप मे पुटिंग वा इना चीन तालूक मेनेजेंट तो నీకున్నా అందులో ఉన్న లుసుకుల్ని అవకాశాలని పునికిపుచ్చుకొని నువ్వు బయటపడుతూ వచ్చావు అప్పుడున్న నాయకత్వాలు కానీ అప్పుడున్న వ్యవస్థలోనే అమాయకత్వం ఉండదు ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఈయన వాస్తవాలు ఎటువంటి అటు నీ తాలూకు జిమ్మికులకి ఈయన మరి అడ్డు కట్టేస్తూ नी आट सागनी कंट नी मेनेजेंट की आट कटेस्तू वास्तव विषया प्रजल की चुपचा बाध्यता प्रजा प्रतिनिधि उबी इला बैठ पड़ा पकड़बंदी इध वास्तव कदा एर का आवेश बाधपड़ पता तुप पश्चात पड़ నేన్ తప్పు చేశాను నేను చెప్పింది నింపలేసుకొని నాలాగ ఇంకొకరు ఈ రాష్ట్రంలో ఈ దొలాడ దొబ్బులు చేయొద్దని చెప్పి ఒక మంచి మాట చెప్తే అలసిస్తారు అంతేగాని ఇంకా తగుదమ్మారంటూ ఇంకా మీరు వచ్చి దన్నాలు చేయండి మీరు అత్తాలు చేయండి ఏంటి దన్నాలు చేస్తావు ఏంటి అత్తాలు చేస్తావు తండ్రికి తగ్గ తనలేని ఓ పక్క సెలబ్రిటీ ఒక ఏంటిది మీరు చేస్తున్న పనులు ये पसमें देश समर्थी धर्ना चेयरि दिन वाल अवनीति वी प्रोत्साहन धर्ना चेयला दोपड़ी वी इंका दोचको चपा की धर्ना चीन एगल प्रजा राव अंके चूस इला पूर्ति చంద్రబాబు నాయుడు ఈ ఏదైతే ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో ఉందో పూర్తిగా ఇది బాధ్యుడు ఇది వాస్తవం అన్ని కోణాల్లోనే మా ప్రభుత్వం విశ్లేషణ చేసి పూర్తిగా క్షేత్ర స్థాయి నుంచే ఎంక్వైరీ చేసిన తర్వాతే నా రోజున ఈ కార్యక్రమం జరిగింది ఇదేదో ప్రశ్న చెప్తున్న మాట కాదు సాక్షాత్తు న్యాయస్థానంలో ఆర్గ్యుమెంట్స్ లోనే ఢిల్లీ వచ్చి పెద్ద 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 న్యాయకోవిని వెళ్తే మన రాష్ట్రంలో ఉన్న మన న్యాయవాదులు అడ్వకేట్ జనరల్ ఎస్ఎల్ అడ్వకేట్ జనరల్ అందరూ కూడా వాస్తవాలు చెప్పారు నిన్న ఇంకా రేపు వస్తాయి మళ్ళీ ఈ ఫైబ్రిటీటో ఇటిటికో ఇల్లు అవినీతిటో ఒకసారి ఆలోచించండి ఇటిటికో ఇల్లు అవినీతి మరి 3000 కోట్ల రూపాయలు వచ్చి రివర్స్ ట్రెండింగ్లో తగ్గించారంటే మరి ఎంత కిక్వేస్ వచ్చాయి ఎలా తగ్గించగలిగారు వాళ్ళు ఆ డబ్బంతా ఎవరి చూపులు కలగవలసి వచ్చింది చెప్పండి కాదా అరబు 200000 కోట్ల రూపాయలు వచ్చి తగ్గిస్తే రివర్స్ ట్రెండింగ్ లో తగ్గిస్తే మనంత మోసం కదా ఆ రోజు చెప్పాను 11000 రూపాయలు స్క్వేర్ ఫుట్ కి ఈ టెంపరరీ బిల్డింగ్ ఇది మా వైజాగ్లో కడితేనే నా సుమారు 3000 రూపాయలు 2500 3000 రూపాయలకి కన్స్ట్రక్ట్ చేస్తారు ఇక 11000 అంట
అని చెప్పారు ఆర్కిటెక్ట్కే సుమారు 100 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు వచ్చి వాళ్ళకి వచ్చి డిజైన్ దీనికి ఇచ్చారండి చూడండి ఇదంత వరకు సమంజసమా అని చెప్పారు 109 కోట్ల రూపాయలు దీనికి ఎస్టిమేట్ లేసారు ఎంత దబ్బు జరుగుతుందో చూడండి చెప్పాం ఓ బోత మమ్మలందని బుకాయించారు ఓ కాదు అవును మా టూట్ అంత వీళ్ళు ఇష్టం లేదు అందుకే బ్రత జరుగుతున్నారు ఇప్పుడు బ్రత గందమా తెలిసింది కదా ఇప్పుడు వాస్తవమా తెలిసింది కదా ఇప్పుడు ఈ దబ్బుడి వల్ల మరి వాళ్ళు వచ్చి చంద్రబాబు హయాంలోనే స్కామ్లు ఎక్కువగా జరిగాయని ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకున్నారని చెప్పేసి ఆయన మీడియాతో మాట్లాడడాన్ని ఇప్పటివరకు